అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ వర్ల్డ్. పెళ్లి భోజనం అంటేనే స్పెషల్ కదండి. దావత్కి వెళ్తే ఎప్పుడు మసాలా వేసి చేసే కూర కన్నా అప్పుడప్పుడు వడ్డించే చికెన్ ఫ్రై అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. పెళ్ళిళ్ళలో నేను బాగా ఇష్టంగా తినేది అయితే చికెన్ ఫ్రై అన్నమాట. ఈ చికెన్ ఫ్రై ఒక మంచి చెఫ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారండి. తనని అడిగి నేను ఇంట్లో నేర్చుకొని మీకోసం అయితే ఈ వీడియో తీశాను. బోలెడ్ అని టిప్స్తో నేనైతే ఈ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నానండి. సో మీరు ఎక్కడ ఆ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఒక మంచి టేస్టీ అయిన పెళ్లి భోజనాల్లో తినే చికెన్ ఫ్రై అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు. సో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ వచ్చేసి ఒక 5 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇంట్లో చిన్న ఫంక్షన్ కాబట్టి 5 కేజీ చికెన్ తీసుకొని దానికి రుచికి సరిపడినంత ఉప్పుని తీసుకున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడినంత కారాన్ని తీసుకుంటున్నాను. 5 కేజీస్కి వచ్చేసి నేను ఒక 10 చెంచాల వరకు కారాన్ని యాడ్ చేసుకున్నానండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. వేసిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేయండి మీరు. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ అండి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. పెరుగు వచ్చేసి ఇందులోకి 5-6 చెంచాల వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకోవడం వలన ముక్క అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. అలానే ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. నేను ప్రిపేర్ చేస్తుంది 5 కేజీల చికెన్ ఫ్రై కాబట్టి నేను ఈ ఇంగ్రీడియంట్స్ ఇంతలో వేసుకుంటున్నాను. అలానే 2 గుప్పళ్ళు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 250 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే చివరిగా చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని దీనిపైన మూతని కవర్ చేసుకొని దాదాపుగా 6 గంటల పాటు నానబెట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎంత నానితే అంత టేస్ట్ వస్తుందండి. 6 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి 1 కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 కడిగా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చాలా మంచిగా కుక్ అయిపోతుందండి. మంట అన్నది హై ఫ్లేమ్లో ఉండాలి. నూనె అన్నది బాగా కాగుతుండాలండి. ఆ టైంలో మనం చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా యాడ్ చేసుకోండి. దీన్ని మధ్య మధ్యలో కదులుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. మంటని 50% కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ముక్కలన్నీ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని అన్నింటినీ 1 చిల్లు బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆయిల్ ఏమైనా ఉంటే డ్రాప్ అయిపోతుందన్నమాట. ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన చికెన్ ముక్కలన్నింటినీ ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ప్రిపేర్ చేస్తే పెళ్ళిళ్ళలో చేసే చికెన్ ఫ్రై అయితే మన ఇంట్లోనే మనం చక్కగా తృప్తిగా తినొచ్చు అండి. చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ఎవరైనా నచ్చితే 1 లైక్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదే నీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.